తెలంగాణలో బీసీ వర్గీకరణ అంశాన్ని తేలుస్తామని తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. వర్గీకరణను ఆర్డీఓలకు ఎలా ఇస్తారంటూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వర్గీకరణ అంశాన్ని తేలుస్తామని గురువారం ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని అధికరణ 243(d)(6) తెలంగాణ పంచాయతీరాజ్ సెక్షన్ 9(4) సెక్షన్ 2(1)తో పాటు ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలను ABCDEలుగా వర్గీకరణ చేసే అంశాన్ని తేలుస్తామని పేర్కొంది. బీసీల వర్గీకరణ అధికారాన్ని ఆర్డీఓలకు ఎలా ఇస్తారని, ఇందుకు ఏవైనా మార్గదర్శకాలున్నాయా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు వర్గాల వారీగా రిజర్వేషన్కు అవకాశం కల్పించాలని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం సెక్షన్లోని 9(4)ను సవాలు చేస్తూ తెలంగాణ ఎంబీసీ సంఘం తరఫున ప్రధాన కార్యదర్శి పి ఆశయ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్, జస్టిస్ రమేష్ రంగనాథులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఏ సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలో అధికరణ 15(4) కింద బీసీలుగా గుర్తించిన వారికే రిజర్వేషన్లంటూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం పేర్కొందన్నారు. బీసీలను ABCDలుగా వర్గీకరించి విద్యా ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేయకపోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీనివల్ల బీసీల్లోని కొన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుందని, ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రాజ్యాంగంలో బీసీ తరగతి అని పేర్కొందని, అదే రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలో ఇదే వ్యవహారానికి సంబంధించి తరగతులు అని పేర్కొన్నారన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల వర్గీకరణ ఉండాలంటూ రాజ్యాంగం ఎక్కడ చెబుతుందని అడిగింది. శాసనసభ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిందని, బీసీ వర్గీకరణ అధికారం ఆర్డీఓకు ఇచ్చారు ని దీనిపై ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించింది. న్యాయవాది సత్యప్రసాద్ సమాధానమిస్తూ రాజ్యాంగంలో బీసీ తరగతి అంటే కొన్ని వర్గాల కలయికని, కేవలం ఒక వర్గానికి పరిమితం కాదన్నారు. అందువల్ల రాజ్యాంగంలోని తరగతి రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టంలోని తరగతులు అని ఉన్నా ఒక్కడిగానే పరిగణించాల్సి ఉంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. శాసనసభ బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చిందన్నారు. గతంలో ఇదే వివాదం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తలెత్తగా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా ఎన్నికలను అనుమతిస్తూ దీనికి సంబంధించిన అంశాన్ని తేల్చాలంటూ హైకోర్టు సూచించిందన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న దృష్ట్యా బీసీల వర్గీకరణ విధానాన్ని తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.